సొంత ఎంపీపైనే దాడి చేయించిన ఘటన మాజీ సీఎం జగన్ కే చెందుతుందన్నారు సీఎం చంద్రబాబు. జైల్లో రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. ఆనాడు రాష్ట్రానికి రానివ్వని వారు ఇవాళ మీ ముందు సభలోకి రాలేదని, కూర్చోలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చంద్రబాబు అన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి, రిమోట్ నుంచి. అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ఫోన్లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు నాకు. అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు, కానీ నా విషయంలో నా ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినాయి. అది అయిన తర్వాత నేను చాలాసార్లు ఆలోచించాను, ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఏ ఒక వ్యక్తి ఉరికన్నా ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మునుపు కాదు, 1985 ఆ ప్రాంతంలో, ఏదైతే పాబ్లో ఎస్కోబార్, అతనికి ఇతనికి కరెక్ట్గా సరిపోతున్నాయి. పోలికలు దాంట్లో ఏం అనుమానం లేదు. అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ నాయకుడు, అత్యంత ధనికుడుగా, నేరస్తుడుగా, దుర్మార్గుడుగా ఎమర్జ్ అయ్యాడు. దుర్మార్గుడు అంటున్నా నేను. ఆ రోజు మాట్లాడినప్పుడు వైనాట్ 175 అంటే వైనాట్ 175 కాదు, నీకు ఇచ్చేది 11 అని చెప్పి 11 సీట్లతో గెలిపించారు. ఇంకొక పక్క ఇదే సీట్లో నేను చూశాను మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా అహంకారం. అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ది మిరాకిల్స్.